హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త ఐటెం కొన్నానమాట మా కిచెన్లోకి సంబంధించేసరికి. ఇది చుత్తు లేకుండా టకటకమని చెప్పేస్తాను. ఇదైతే మాత్రం నాకు దగ్గర దగ్గర ఒక 11,000 రూపాయలు పడ్డదండి. ఇది రసూల్ షాప్ అని చెప్పేసి ఒక ఆన్లైన్ షాపింగ్ మాల్ అన్నమాట. ఇక్కడ కొనడానికి కూడా నాకు కారణం ఏంటంటే, నేను నాకు కిచెన్కి సంబంధించిందండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే వేరే ఏ వెబ్సైట్లో అయినా సరే నాకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఓన్లీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ వరకు మాత్రమే కనిపిస్తున్నాయండి. అంటే నాకు వాళ్ళు అయ్యే అమ్ముతారన్నమాట, ఇంకా వేరే ఐటమ్స్ అమ్మనమాట ఈ రసూల్ షాప్కి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా నేనైతే అక్కడి నుంచే నాకు ఒక అతను చెప్పాడన్నమాట, సజెస్ట్ చేశాడు అక్కడి నుంచి అయితే మీకు ప్రతిదీ కూడా కొద్దిగా మీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి. అందువల్ల నేను అక్కడి నుంచి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళదండి ఫ్లోర్ మిల్ అని చెప్పేసి రప్పించారన్నమాట. ఇది ఆటా చెక్కి. ఆటా చెక్కి అంటే ఏమీ లేదండి, ఇందులో ఆటా చెక్కి అంటారు, తెలుగులోనేమో దాని ఏమంటారు పిండాడించే మిశ్రం అన్నమాట, అంతే ఇంకేమీ లేదనమాట. ఇదైతే నేను ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళది అయితే రెప్పించాను. ఈ కంపెనీ అసలు ఎలా ఉందో ఏంటో కూడా చూద్దామని ఉద్దేశంతో. కానీ చాలా వరకు అయితే ఫీడ్బ్యాక్ కానీ దాని రివ్యూస్ కానీ అటు చూస్తే అంత పర్లేదు, బాగానే ఉందనేసి అయితే నాకు అనిపించింది. దీంతోనైతే చాలా ఐటమ్స్ మనం చేసుకోవచ్చు అండి. చాలా ఐటమ్స్ పిండిలు, పిండిలు అంటే దీంతో గోధుమ పిండి కానీ, మొక్కజొన్న పిండి కానీ, కాఫీ కానీ, రాగి పిండి కానీ, మసాలాలు కానీ, రైస్ కానీ, మైదా కానీ, ఆటా కానీ, రవ్వ కానీ, పప్పు కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మొత్తం పిండిలాక మెత్తగా చేసి పడేస్తుంది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 రోజులు వాడాను కదా ట్రయల్ అయితే వేసాను కాబట్టి. అది ఆ 2 రోజులు నేను ఎలా వాడాను ఏంటి, అలాగే ఇది అన్బాక్సింగ్ అన్నమాట. అన్బాక్సింగ్ అంటే జస్ట్ చూడండి, అన్బాక్సింగ్ నేను ఎలాగొచ్చింది నాకు, ప్యాకింగ్ ఏ టైప్లో వచ్చింది, వాళ్ళు ప్యాకింగ్ అనేది కూడా ఎలా చేశారు ఏంటి అనేది కూడా మీరైతే చూడండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈవేళ ఒక అన్బాక్సింగ్ ప్లస్ కిచెన్లోకి మాత్రం బాగా ఉపయోగపడే ఐటమ్స్ కోసం మనం చూస్తున్నాం అన్నమాట. ఇది ఏంటంటే పిండిలు ఆడించుకుంటుంది అన్నమాట. అసలు నేను కొన్నానికి కూడా కారణం ఏంటంటే, దీన్ని నేను నాకు ఏదైనా చెక్కడాలు కానీ అప్పటికప్పుడు ఆడించుకుని రావాలి. నేను ఒక్కోసారి నైట్ పాటు తీసేటువంటి వీడియో చెక్కడా లాంటివి ఇటువంటి వస్తువులు ఏంటంటే అప్పటికప్పుడే మనం ఆడించుకొని రావాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి మాది ఊరు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉండరో కూడా తెలియదు అన్నమాట. అలాగనేసి నేను బజ్జీలు ఇవ్వాల్సి ఉంటుంది, నాకు ప్రతిరోజు అవసరం ఉంటుంది అన్నమాట. మిరపకాయ బజ్జీలకి పిండి ఆడించుకోవాల్సి ఉంటుంది, ఏదైనా మినపసుండులో కానీ అవి కానీ ఇవి కానీ చాలా రకాలుగా నాకైతే మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చెప్దాం, దాని తర్వాత చూద్దాం. దీనికోసం అయితే తర్వాత మాట్లాడుకుందాం. వావ్, మంచిగా ఓపెన్ అయితే చేస్తానమాట. ప్యాకింగ్ మాత్రం సూపర్ అండి, అసలు సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఎందుకంటే అసలు నేను ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి దగ్గర దగ్గర 1.5 గంట పైన పెట్టింది. అంటే మనకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా బాగానే చేశారన్నమాట. రైట్, మిశ్రం అయితే వచ్చింది. ఎలా తీయాలి దీనికోసం? ఫస్ట్ అయితే మనం వారంటీ బుక్లు అనేది కూడా తీసాను. ఋషి షాప్ నుంచి నాకు 250 రూపీస్ కూపన్ అయితే వచ్చింది. ఇక్కడైతే ఆల్రెడీ డేట్తో సహా వారంటీ కూడా రాసేసింటారన్నమాట నాకు. నాకైతే ఇది చూశారు కదండి బిల్ వచ్చేసరికి, నాకు మాత్రం కొద్దిగా అటు ఇటుగా అన్ని డిస్కౌంట్లు అవి ఇవి పోగా మాత్రం నాకు ఫైనల్గా అయితే మాత్రం ఇది 11,000కి నా ఇంటికి వచ్చేసిందండి. కరెక్ట్గా 11,000 అన్నమాట. దీనైతే వారంటీ ఇవన్నీ కూడా పేపర్ పక్కన పెడదాం. నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్లు అయితే కొన్ని ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకేం లేదు, మెషిన్ ఉంది, ఈ మెషిన్ తీయాలి. ప్యాకింగ్ మెచ్చుకోవచ్చు, అసలు ప్యాకింగ్ మాత్రం అసలు ఎలా ఉందంటే ప్యాకింగ్ నాకు బాగా నచ్చింది అన్నమాట. ఫైనల్గా అయితే ప్యాకింగ్ అయితే మొత్తం ఓపెన్ చేస్తానండి నేను. వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నాకు తెలిసింది నేనైతే ఇంకా పేపర్లో అవి అయితే ఏమీ తిరగలేదు, కానీ దగ్గర దగ్గర నాకు తెలిసింది ఇది ఒక్కటే 20 నుంచి 25 కేజీలు ఉంటుంది అనేసి అనుకున్నాను నేను. దీన్ని చూద్దాం, దీంట్లో ఏముంది, ఇది చాలా తేలిగ్గా ఉంది. వావ్, దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయా. బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ దేనికి వచ్చిందో ఇది. ఆహా, పని అయిపోయిన తర్వాత దీన్ని విధంగా తడుక్కోవడానికి ఒక బ్యాగ్ వచ్చింది. రైట్ రైట్, బాగుంది. సూపర్ ఇది అంతా బుక్ వచ్చింది. బుక్ అయితే హిందీలో ఉంది, మనకేమో హిందీ అంత సరిగ్గా రాదు, అయినా పర్లేదు. ఇంకా వీటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి అంతా తర్వాత. దీనికి ఒక క్లాత్ కూడా వచ్చింది అనమాట, దీనికి ఒక క్లాత్ వచ్చింది. క్లాత్ అండి, అంటే పిండి పడుతుంది కదా, దానికోసం క్లాత్ వచ్చింది. బ్రష్లు వచ్చినాయి క్లీన్ చేసుకోవడానికి, కొన్ని బ్రష్లు స్క్రూలు ఇవన్నీ వచ్చినాయండి. వీటిలన్నిటికీ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు డెమో కాల్ లెక్క, అంటే నేను కొన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు మాకు ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ వాళ్ళు వీడియో కాల్ ద్వారా దీన్ని ఏ విధంగా వాడాలి ఏంటో కూడా నాకు డెమో ఇస్తానని చెప్పారన్నమాట. కొన్నప్పుడే చెప్పారు వాళ్ళు, నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నాకు ఇదే మాట చెప్పారన్నమాట. కాబట్టి నాకైతే ఇది ఎలాగా పాయింట్లు ఉంటాయి కదా, పాయింట్లు అంటే దేనికోసం అంటే పిండి బాగా మెత్తగా ఆడాలా,
కొద్ది పొలకుండాలు, ఇంకా కొద్ది పొలకుండాలు అంటే ఇడ్లీ రవ్వ వాడతాము, అలాగే ఉప్మా రవ్వ కూడా దీంట్లోనే వాడుకోవచ్చు. అటువంటి పాయింట్స్కి అన్నిటికి కూడా ఎలాగ ఏంటి అనేది నాకైతే మాత్రం నిజంగా తెలియదండి. వాళ్ళైతే నాకు డెమో ఇస్తానేసి అన్నారు. ఆ డెమో మొత్తం చూసిన తర్వాత నేను నేర్చుకున్న తర్వాత ఇంకా ఒక్కరోజు రెండు రోజులు అయితే పెట్టవచ్చుము, చెప్పలేను. ఇదంతా పక్కగా నేర్చుకున్న తర్వాత అయితే అప్పుడు నేను మీకు చెప్తా అండి. ఎందుకంటే వాడిన తర్వాత ఇది మాసిపోవచ్చు, మాసిపోవడం అంటే తెలుసు కదా ఆ పిండి ఈ పిండి పడుతుంది. అందుకని మీకైతే ఈ విధంగా చూపిస్తున్నా అన్నమాట. అప్పుడు మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా వాడాలనేది కూడా నేను మీకు చెప్తాను. నేను అది బెస్టే కాదు కూడా నాకు రెండు రోజులు వాడిన తర్వాత మీకు చెప్తాను నేను. ఓకే అండి, మీరు కొనొచ్చుమా కొనకూడదా, మీకు అవసరం ఉంటే కొనుక్కోవచ్చు, దాన్ని బట్టి నేను చెప్తాను. అంటే నా మనసులో మాట మాత్రమే చెప్తా అండి అది. ఓకే అండి, మనమైతే ప్రాసెస్ అయితే చూద్దాం ఎలా ఉందో ఏందో కూడా. వాళ్ళైతే అక్కడ షాప్ దగ్గర నుంచి నాకు డెమో కాల్ అనేది ఇస్తున్నారండి. డెమో కాల్ అంటే మనకి అసలు దీన్ని ఏ విధంగా వాడాలి, స్క్రూల్ ఫిట్టింగ్ కానీ, పాయింట్స్ ఏ విధంగా మార్చాలి, ఎప్పుడు ఆన్ చేయాలి, దాంట్లో ఉండే బటన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి, అవన్నీ కూడా ఇస్తున్నారన్నమాట. ఒకసారి చూడండి. ఓకే, చూసారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం నాకు డెమో కాల్ అనేది ఇచ్చారన్నమాట. మొత్తం క్లియర్గా నేనైతే మాత్రం మొత్తం క్లియర్గా ఏ టు జెడ్ దాంట్లో ఉండే ప్రతి వస్తువుని కూడా ఏ విధంగా ఫిట్ చేయాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏ వస్తువు దేనికి ఉపయోగపడుతుంది, ఏ బటన్ దేనికోసం ఉపయోగపడుతుంది అనేసి అయితే మాత్రం నేనైతే పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఇంకొక విషయం ఏమన్నారంటే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఎప్పుడైనా సరే మాకు ఒక మెసేజ్ చేస్తే మేము మీకు టైమింగ్ అంటూ పెడతామండి, ఆ టైమింగ్ ప్రకారంగా మేము మీకు వీడియో కాల్ అనేది కూడా చేస్తాము, మొత్తం డెమో కాల్ అయితే చెప్తానే అన్నారు. ఈ డెమో కాల్ వల్ల కూడా మనకి కొద్దిగా బెనిఫిట్ అనమాట. మరీ యూట్యూబ్లో వీడియోస్ అంటే దీనికోసం ఎక్కువగా అసలు దొరకనే దొరకవు అన్నమాట, ఎక్కడో కానీ అసలు దొరకవు. అందుకోసం అనేసి నేను డెమో కాల్ తీసుకురండి. మొత్తం నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దీనికోసం అయితే మాత్రం నాకైతే డెమో కాల్ కూడా బాగా నచ్చింది. చూసారు కదండి, మీరు డెమో కాల్ కూడా చూసారు ఎలా ఉంది ఏంటి అనేది, ఆ డెమో కాల్ కూడా చూసారు కదండి. ఇది అన్నమాట ఇప్పుడు నాకైతే వాళ్ళు మొత్తం నేర్పించారు. మీకు పిండిలు ఆడేది కూడా అసలు ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను. దీనికంటే ముందు నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, నేను ఇది ఏదైతే ఉందో ఇది ఆన్లైన్ ద్వారా రసూల్ షాప్ అని చెప్పేసి అక్కడి నుంచి రప్పించండి. నేను మీకు కింద లింక్ అనేది ఇస్తానన్నమాట. ఆ లింక్ ద్వారా కానీ మీకు కానీ క్లిక్ కానీ చేసి ఇచ్చేటైతే దాంట్లోనే మీకు కూపన్ కోడ్ కూడా ఉంటుంది, మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్లోర్ మిల్లే కాకుండా మీకు రకరకాల సామాన్లు కూడా కనిపిస్తాయన్నమాట అందులో. అంటే కిచెన్కి సంబంధించిన మీకు ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది, మొత్తం ఓన్లీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయండి. అంటే ఇది బాగా కిచెన్లోని వంటగదిలోని వంటే ప్రపంచం అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా నేను చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడైతే మాత్రం మనం లేట్ చేయకుండా ఫస్ట్ పిండిలాటి ఎలా ఆడాలో ఏంటో కూడా మనం అయితే చూసేద్దాం. ఇప్పుడు నేను మిషన్ కోసం అయితే సెటప్ అనేది చేసుకున్నాను. మిషన్ పెట్టుకున్నాను, కరెంట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద ఒక గిన్నె పెట్టుకున్నాం అన్నమాట, అంటే పిండి ఆడేటప్పుడు పిండి దాంట్లో పడడం కోసం అని చెప్పేసి. తర్వాత వచ్చేసరికి నేను కరెక్ట్గా 1 కేజీ గోధుమలు అనేది తీసుకున్నాండి. కేజీ గోధుమలు అనేది తీసుకొని ఇది కిందన నేను ఆల్రెడీ క్లోజ్ చేసి పెట్టుకున్నా అన్నమాట. ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది అన్నమాట, ఆన్ ఆఫ్ ఉంటుంది. కింద క్లోజ్ చేసి పెట్టుకున్నాను. కేజీ వచ్చేసరికి గోధుమలు అండి, ఇవి గోధుమలు అనేది కూడా తీసుకున్నాను. దీన్ని ఆడించుకుందాం. దీన్ని ఆడించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం అవసరం లేదు, మోటరు ఆన్ చేయాలి. సౌండ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఏం మాట్లాడలేను. ఇదైతే పిండి అయితే బాగా ఆడుతుందండి, ఆల్రెడీ గోధుమలు కూడా అయిపోవలసినాయి అన్నమాట. అంటే దగ్గర దగ్గర నాకు తెలుసండి కేజీ గోధుమలు జస్ట్ 10 నిమిషాలు అయిపోయిందండి, 10 నిమిషాల్లో కేజీ గోధుమలు అనేది రెడీ అయిపోయిందన్నమాట. నేను కరెక్ట్గా కేజీ తెచ్చుకున్నాను, లెక్క చూద్దాము ఎంతసేపులో అవుతుందని చెప్పేసి. పిండి కూడా బాగా ఆడుతుందండి, నేను 2లో పెట్టానన్నమాట పాయింట్ అనేది. నెక్స్ట్ పిండి అయితే మొత్తం అయిపోయిందండి, పిండి మొత్తం అయిపోయింది. ఇంకా వీటిలో రాళ్ళలోది కూడా కొద్ది ఉంటుంది అన్నమాట, ఇంకా అది కూడా అయిపోయిందని మనకు ఎలా తెలుసు అంటే మిషన్ అనేది సైలెంట్లో పడిపోద్ది అన్నమాట. మిషను సైలెంట్లో పడిపోద్ది, చూసారు కదండి ఆల్రెడీ మిషన్ ఆన్లో ఉంది, సౌండ్ చూసారా చిన్నగా వస్తుంది అన్నమాట, అంటే సైలెంట్లో పడిపోయినట్టుగా. ఇప్పుడు
బంద్ చేసుకున్నా. ఒకటి గోధుమ పిండి అయితే రెడీ అయింది, మొత్తం దులిపేసుకున్నానండి. సూపరో నాకైతే వెలేగిపోయి పడుతుందండి. అసలు రెండు ఐటెం కూడా చూద్దాం. ఏది? శనగపప్పు. శనగపప్పు కూడా మొత్తం అంతా పెట్టేసుకున్నానండి. వేసాను శనగపప్పు కూడా వేసాను. పాయింట్ అయితే మార్చలేదు, అదే పాయింట్లో రన్నింగ్ అనేది చేస్తున్నాం. శనగపప్పు కూడా కేజీ వేసాను, 1 పాయింట్లో పెట్టాను. ఇంకా అదే దాంతో ఆడించేస్తున్నాం అన్నమాట. అసలు ఇది ఎంత టైం పడుతుంది అనేది కూడా మనం అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే నాకు ఫైనల్గా 2 రకాల పిండిలు అనేది కూడా వేసేసుకున్నాను నేను. ఒక పక్క శనగపిండి అనమాట, గిన్నె సాలదని చెప్పి మార్చాను. అలాగే ఒక పక్క ఏమో గోధుమ పిండి అనమాట. అసలు చూడండి ఎంత బాగా అయిందో. వీటితోని కానీ మనం కానీ ఏదైనా వంటలు చేసుకుంటే నా తృప్తే వేరండి అసలు కదా. ఎందుకంటే క్వాలిటీలో వాళ్ళు ఏం గెలుపుతారో, అమ్మో కల్తీ కలిసిందేమో, ఆ పిండిలో కల్తీ కలిసిందేమో, ఈ పిండిలో కల్తీ కలిసిందేమో అనుకుంటాం. కానీ అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండానా బెలేగ అవుతుంది అన్నమాట. కానీ ఇందులో ఏంటంటే తడి వస్తువులు లాంటివి కలవకూడదండి. ఒకటి తడి వస్తువులు లాంటివి అస్సలు కలవకూడదు. రెండోది అవుతుంది, ఇవి ఏవైతే పప్పులు ఉన్నాయో ఈ పప్పుల్ని బాగా ఎండబెట్టిన తర్వాత ఆడించాలండి. అప్పుడు చాలా స్పీడ్గా అవుతుంది అన్నమాట. ఇందులో నేను గమనించింది అది అన్నమాట. మీకు అక్కడక్కడ కొద్ది పొలుకులు లెక్క వస్తాయండి, అక్కడక్కడ మాత్రమే. అప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఒక్కసారి జాలి పెట్టుకోవాలన్నమాట. జాలి పెట్టుకొని మెత్తగా ఉన్నది మొత్తం పక్క తీసేసి ఇంకా గట్టుకున్నది ఏదైతే ఉందో మళ్ళీ దాంట్లోనే వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఒకటైతే ఉంటుందండి ఇందులోని. ఇది అన్నమాట ఓవరాల్గా పిండిలు అయితే మాత్రం కూడా రెడీ. మిషన్ అయితే మాత్రం చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళది అనమాట. అంటే ఇది మొత్తం మాసిపోవడానికి, పిండి అడ్డి పడడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ వాడాను అన్నమాట. అందుకోసం అనేసి చూసారు కదండి, సాఫ్ట్వేర్ గ్రేట్ కిచెన్ కాంపిటేస్ ఏదో వచ్చిన కాడికి అయితే చదివేసినాను. ఈ రైస్, కాఫీ, రాగి, జవారి, బజరా అంట, వీటంట, ఓ చాలా రకాల రవ్వ, దాలు, ఆట, మైదా, ఓ రకరకాలుగా అయితే ఉన్నాయండి. ఫైనల్గా అయితే మాత్రము ఇది అన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా ఉపయోగపడే వస్తువు అన్నమాట ఇది. అప్పుడప్పుడు బోర్ కొట్టుకుంటుండాలంటే ఇటువంటి వీడియోస్ కూడా తీయాలి, తప్పదు. ఓకే, మీకైతే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను. దయచేసి బిగ్ గాని వీడియో కానీ నచ్చితేటైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ గట్టి నొక్కి అలా చెప్పినొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తాను. అంతవరకు బాయ్.